అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావ్? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామకృష్ణాపురంలో గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పాడి పారిశ్రామిక అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ డాక్టర్ సిద్దిరాపుల రాజు పాల్గొన్నారు. ముందుగా ఉద్దానం రామకృష్ణాపురం పంచాయతీ చేరుకున్న డాక్టర్ మంత్రి సిద్దిరాప, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పంచాయతీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉద్దానం రామకృష్ణాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రివర్యులు మాట్లాడుతూ, నేను చిన్నప్పుడు మా ఊరు ఏవైనా కూరగాయలకు వస్తే అవి ఉద్దానం రామకృష్ణాపురం అనేవారు. తర్వాత నేను డాక్టర్గా ఉన్నప్పుడు వచ్చే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ ఉద్దానం రామకృష్ణాపురం వారే కావడం చాలా బాధాకరంగా ఉండేదన్నారు. ఏదైతే మాట ఇచ్చానో ఇచ్చిన మాట ప్రకారం నేడు ఈ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, దానికి ఉదాహరణే మనం ఈరోజు నడుచుకుంటూ వస్తున్నప్పుడు సుందరంగా నాడు నేడు ద్వారా సుమారు 26.5 లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. చాలా సంతోషం. నేను ఎప్పుడు వచ్చినప్పుడు మా ఊళ్ళో ఉదయం 5 గంటలకు వేసినప్పుడు రామకృష్ణాపురం నుంచి మునక్కాయలు వచ్చాయి, రామకృష్ణాపురం నుంచి పనసకాయలు వచ్చాయి, రామకృష్ణాపురం నుంచి సీతాఫలం పనులు వచ్చాయి, రామకృష్ణాపురం నుంచి బీరకాయలు వచ్చాయి, బెండకాయలు వచ్చాయి. ఆ రోజుల నుంచి దాఖలు అయిన తర్వాత ఫలాసలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రామకృష్ణాపురం నుంచి కిడ్నీ జబ్బు పేషెంట్ వచ్చాడు, రామకృష్ణాపురం నుంచి కిడ్నీ జబ్బు పేషెంట్ వచ్చాడు, రామకృష్ణాపురం నుంచి కిడ్నీ జబ్బు పేషెంట్ వచ్చాడు. ఈరోజు మీ ప్రతినిధిగా, మీ ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా మీ గ్రామానికి ఎక్కడ ఈ కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నటువంటి ఈ ఉద్దానానికి రుణం తీర్చుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తాను. ఎందుకంటే అక్కడే ముందు మీ సర్పంచ్ ప్రతినిధి అయినటువంటి సోదరుడు హేమరావు మాట్లాడారు. అలాగే ఆ తర్వాత పెద్దలు మాజీ సర్పంచ్ అయినటువంటి జనార్దన్ గారు మాట్లాడారు. అలాగే మరో పెద్దలు మీ ఎంపీటీసీ ప్రతినిధి అయినటువంటి దున్న వీరస్వామి గారు మాట్లాడారు. అలాగే సోదరుడు వజ్రపుకొత్తూరు ఎంపీపీ ప్రతినిధి అయినటువంటి ఉప్పరపల్లి ఉదయ్ కుమార్ గారు మాట్లాడారు. ఆ తర్వాత సోదరుడు శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వజ్రపుకొత్తూరు జడ్పీటీసీ ప్రతినిధి అయినటువంటి పాలిన శ్రీనివాస్ మాట్లాడారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వజ్రపుకొత్తూరు మండల పార్టీ అధ్యక్షులు అయినటువంటి పెద్దలు గురైనాయుడు గారు, వైసీపీపై అయినటువంటి తమ్మినేని శాంతారావు గారు, అలాగే మనందరికీ పలకరించడానికి పలాస పిఎస్సిఎస్ పలాస మండల పార్టీ అధ్యక్షులు అయినటువంటి పైల వెంకట్రావు గారు వచ్చారు. నేను మెయింటైన్ చేశానని ఆ విషయం మీలో చాలా మందికి తెలియకపోవచ్చు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఉందా టీచర్ల కొరత, ఈరోజు స్కూల్ బాగలేదు అన్నటువంటి మాట ఉందా, పిల్లలకు బట్టలు లేవన్నటువంటి మాట ఉందా, పిల్లలకు చదువు బాగలేదు అన్నటువంటి మాట ఉందా, పిల్లలకి బెంచీలు కానీ కుర్చీలు కానీ బ్యాక్ బోర్డులు కానీ బాత్రూమ్ కానీ లేవు అన్నటువంటి మాట ఉందా? ఈరోజు మధ్యాహ్న భోజనం మీ వాళ్ళు చెప్పేస్తున్నారు, మరి మాట్లాడలేదు సార్. నేను ఈ భోజనం కంటే కూడా ఆ స్కూల్లో పెట్టేటటువంటి మిడ్ డే మీల్స్ ఎంత కంటే బ్రహ్మాండంగా ఉంటుంది.
రాబోయే తరాలకి మనం ఇచ్చే గొప్ప ఆస్తి నాణ్యమైనటువంటి చదువు అని చెప్పి కూడా మీకు అందరికీ నేను మరొక మారు గుర్తు చేసుకుంటా ఉన్నాను. అలాగే అలాగే ముందుకు వస్తే కొన్ని సిసి రోడ్లు మన ఆయనలో కంప్లీట్ చేసినటువంటి సిసి రోడ్లు కొన్ని ఉన్నాయి. పుచ్చ శేఖర్ ఇంటి దగ్గర నుంచి పుచ్చ రాజారావు ఇంటి వరకు వేసినటువంటి సిసి రోడ్డు మన ఆయనలో మనం పూర్తి చేసుకున్నటువంటిది. మరి పుచ్చ రామూర్తి ఇంటి నుండి ఆ బీపీ రోడ్డు కనెక్టింగ్ సిసి రోడ్డు కూడా మన ఆయనలో మనం పూర్తి చేసుకున్నటువంటిది. అలాగే భక్తిని అన్నయ్య వాళ్ళ పశువుల ఫార్మ్ నుండి పుచ్చ మాధవరావు ఇంటి వరకు ఒక సిసి రోడ్డు వేసాం, అది కూడా మన ఆయనలో పూర్తి చేసింది. అలాగే రిటైరింగ్ వాళ్ళు కొంత ముక్క గతంలో అయింది, మిగతా ముక్క బొడ్డు రామూర్తి తోట నుంచి బొడ్డు హేమారావు తోట వరకు ఆ రీటైలింగ్ వాళ్ళు కూడా మన హయాంలో మనం పూర్తి చేసిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే మరికొన్ని సిసి రోడ్లు మీకు ఇప్పటికే మంజూరు చేస్తున్నాం. ఇందా మీ సర్పంచ్ మేమెవడ కాగితం రాసి ఇచ్చున్నాడు, నీటి చదివేశారు ఆ సిసి రోడ్డు ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని మీకు ఇచ్చున్నాం. ఆల్రెడీ ఎంపీపీ స్కూల్ నుంచి అర్జున మాధవరావు ఇంటి వరకు సిసి రోడ్డు ఇప్పటికే మీకు మంజూరు చేస్తున్నాం. ఆ పనులు అది త్వరలో మొదలు పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ బీటీ రోడ్ నుంచి దుండ భాస్కరరావు ఇంటికి బీటీ రోడ్ నుంచి దుండ భాస్కరరావు ఇంటి వరకు సిసి రోడ్డు కూడా మీకు మంజూరు చేయడం జరిగింది. అలాగే బీటీ రోడ్ నుండి బచ్చల చిన్నారావు ఇంటి వరకు మధురాను రుచులకి మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి ఎంఎఫ్సి తగరపు వలస. కొంగొత్త రుచులతో నోరు రుంచే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన ఎంఎఫ్సి మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు, ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన ఎంఎఫ్సి తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ ఫుడ్ కోర్ట్, శ్రీ మణికంఠ కూల్ పాయింట్, తగరపు వలస మరియు పైడి భీమవరం.